ఎన్డీటీవీ వాడు ఇంటర్వ్యూ చేశాడట. ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ చేయాలంటే కేవలం నరేంద్ర మోడీనో మన్మోహన్ సింగ్ నో సోనియా గాంధీ చేస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ గారిని చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మార్పు వస్తుంది. ఆయన పార్టీ పెట్టిందే మార్పు కోసం. ఈ సమాజంలో 64% మంది బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు, అనేక వర్గాల వారికి రాజ్యాధికారం కావాలని జనసేన పార్టీ పెట్టాడు. మార్పు మొదలైంది అంది ఒకటే చెప్పాడు అధ్యక్షుడు. మార్పు నాంది పలికింది. ఏ మార్పు కావాలన్నా కానీ ఒక చిన్న ప్రయోగంతోనే అవుతుందని. మాయావతి గారు పార్టీ పెడితే కన్షీరంగారు 25-30 సంవత్సరాలు పట్టింది రాజ్యాధికారం రావడానికి. కానీ జనసేన అధ్యక్షుడిని పార్టీ పెట్టినే 2019లో అధికారంలో వచ్చేదానికి దారులు వెతుక్కుంటానని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా. నిశ్శబ్ద విప్లవం ఉంది, యువతలో మేల్కొన్నాడు. నాకు స్వయంగా ఒకటి ఉదాహరణ కూడా ఉన్నాయి. పులివెందు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటే రైల్వే కోడూరులో అడిగారు, ఎవరో పాత స్నేహితుడు కనపడి, ఎక్కడ అంటే తెలియదు సార్, మీరు నాకు తెలిసిన మాది పులివెందలు సార్ అన్నాడు. నేను అడగల, ఎన్నికలు సార్ గ్లాస్కి వేస్తాను సార్, జెండా కట్టమని మాత్రం అడగకండి సార్ అన్నాడు. జెండా కడితే చంపేస్తారు సార్ పులివెందల్లో. నేను ఒక కుటుంబానికి తణుకులు వెళ్ళా, అది తెలుగుదేశానికి అత్యంత అతను ఉన్న కుటుంబం. వాళ్ళ ఇంటికి కాఫీకి వెళ్తే అన్నారు ఆ మంచి పాపం, కాఫీ ఇస్తా, ఏమా కాఫీ ఇస్తామంటే ఈసారి గ్లాస్కి వేస్తాం సార్ బయట చెప్పకాకండి అన్నాడు. అంతర్గతంగా జరుగుతూ ఉంది నిశ్శబ్ద విప్లవం ఉంది. ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మా స్నేహితుడు అడిగాడు, మేము ఎవరన్నా మాట్లాడిందండి, ఇది కేవలం అవగాహన సదస్సు మాత్రమే, ఇక్కడికి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలకు బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వాళ్ళకున్న అవగాహన వాళ్ళ అనుభవాలు అవి పంచుకొని అధ్యక్షు వారికి పెద్దలు రామ్మోహన్ రావు గారు ఒక నివేదిక కనిపిస్తారు. ఇది సమిష్టి ప్రయోగం. మా పంపించాడు ఇక్కడికి నాతో పాటు, నేను రామ్మోహన్ రావు గారు, హరిప్రసాద్ గారు, నాగేష్ బాబు గారు అందరిని పంపించి కనుక్కోమన్నాడు. అసలు ఏం జరుగుతా ఉందని నేను జనసేన కార్యకర్తలందరినీ కొంటా ఉన్నా. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, గ్రామంలో జనసేన జెండా ఎగరాల, ఒక్కోసారి ఒక్కొక్క అవకాశం రాకపోవచ్చు శాసనసభ ఎన్నికలు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మమ్మల్ని మన్నించండి, మా తప్పులు ఏమన్నా ఉంటే నా తరఫున, జనసేన పార్టీ తరఫున, అధ్యక్షుని తరఫున ఏమన్నా ఉంటే, ఈ కమిటీ తరఫున తప్పులు ఏమంటే మన్నించమని మళ్ళీ కోరుతా ఉన్నాను వినయపూర్వకంగా. ఒక్కసారి ఆలోచించండి, దీని తర్వాత ఆ శాసనసభ పోటీ చేసిన వాళ్ళు, వాడితో పాటు వచ్చిన నాయకు ముఖ్య నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థి వారి అభిప్రాయం తెలుసుకోవడం, అదేవిధంగా దీనికి స్థానిక సంస్థలకు ఈ పార్టీ ఏ విధంగా గ్రామ స్థాయిలో ఉండి బిల్డప్ చేయాలా అనే దానికి పెద్దలు రామ్మోహన్ రావు గారు ఒక నెల నుంచి చిన్న ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాడు, అన్ని తెచ్చున్నాడు. మీరు చెప్పిన సలహాలతో బాగుంటే ఆ సలహాలు కూడా చేకూర్చి అధ్యక్షుడు గారికి ఇస్తాం. జనసేన పార్టీ గ్రామం నుంచి కూడా పైకి వెళ్ళాలా, ప్రతి ఉండాల, కాకినాడ కార్పొరేషన్ మొదలుకొని మున్సిపాలిటీల వరకు జనసేన జెండా ఎగరాలా. ఎగిరేది తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి గుండెకాయ వంటిదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.